वेलकम बैक टू मई चैनल गोल्डन गृहिणी मन इल्लू मन वंट मन आरोग्य हाय अंडी गुड मॉर्निंग एला उन्नारु अंदरु नेनु मी अनिता नी नेनैते चाला बागुन्नानु अंड मीरु एला उन्नारु अन्नदि नाकु किंद कमेंट सेक्शन लो शेयर चेयंडि सो ना वीडियोस ओक्कसारि बैक वेल्लि चूडंडि नच्चिते मटुकु सब्स्क्राइब चेसुकोंडि गंट सिंबल नि टैप चेस्तेने नेनु एप्पुडु वीडियोस पेट्टिना नेनु मिस् अवकुंडा चूसेस्तानु ఓకేనా యా ఈరోజు వీడియో ఏంటంటే సో ఒక ఫుల్ డే చూపిద్దాం అనుకుంటున్నాను నేను మీకు అంటే ఒక ఫుల్ డే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఒక ఫుల్ డే ఒక వ్లాగ్ లాగా చూపిద్దాం అనుకుంటున్నాను సో నేను ఎలా ఉంటాను నా పిల్లలు ఎలా ఉంటారు సో ఎక్కువ వాళ్ళతోనే కదా సో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అంటే నేను ఎలా పెట్టుకుంటాను వాళ్ళకి సో ఇవన్నీ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో సో ఫస్ట్ వచ్చి ఇప్పుడు మార్నింగ్ 7:30 అయ్యిందండి యా ఈ లోపు నాకు మొత్తం ఈ క్లీనింగ్ అవన్నీ అయిపోయినాయి సో నెక్స్ట్ చెప్తాను ఇడ్లీ పిండి దోశ పిండి రుబ్బేసుకున్నాను సో ఊరు వెళ్ళాం కదా సో ఊరు వెళ్ళాం కదా మళ్ళీ ఏం స్టాక్ లేదు సో అందుకని ఇడ్లీ పిండి దోశ పిండి నేను రుబ్బేసుకున్నాను మార్నింగ్ అండ్ అది నా క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది సో ఇప్పుడు స్నానం చేసి వచ్చాను అండ్ ఫస్ట్ అయితే పాలు పెట్టాను అండ్ దెన్ ఎగ్ సో మీరు అనుకోవచ్చు ఏంటి ఇంత సోదిలా ఉంటుంది కదా ఏం చూస్తామనంటే నచ్చితే మటుకు చూడండి ఫ్రెండ్స్ బట్ కొంచెం నాకు నేను కూడా ఇలాంటివి చూసేదాన్ని చాలా వీడియోస్ చూసేదాన్ని కొంచెం నాకు ఎక్కడో బాగా అనిపించేదే లైక్ రెగ్యులర్ ప్రాసెసే బట్ ఉమెన్కి ఎలా అనిపిస్తుందంటే సో చూసే ఏమో సో కొంతమందికైనా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో సో చూపిస్తున్నాను ఫస్ట్ పాలు పెట్టాను అండ్ దెన్ ఎగ్ ఇదిగోండి పాలు అండ్ దెన్ ఎగ్ అండ్ నెక్స్ట్ అయితే టిఫిన్ చేయాలండి నేను చెప్పాను కదా ఇడ్లీ పిండి దోశ పిండి అండి మా అమ్మాయికి ఇడ్లీ అయితే బాగా ఇష్టం సో మా అబ్బాయి నన్ను స్పెసిఫిక్గా దోశ అని అడిగాడు సో రెగ్యులర్గా అయితే నేను ఏం చేస్తే అదే పెడతాను ఈరోజు ఇంకా ఎలాగో దోశ పిండి ఉంది కదా సో మా అబ్బాయికి దోశ కావాలన్నాడు అందుకని నేను దోశ వేస్తాను సో పిండి నేను మార్నింగే రుబ్బుతానండి అంటే ఈవినింగ్ రుబ్బేసి అది బయట నుంచి అలా ఏం కాదు నేను మార్నింగే రుబ్బుతాను నాకైతే ఇడ్లీ దోశ రెండు చాలా బాగా వస్తాయి సో దోశ కూడా ఇప్పుడే నేను రుబ్బాను కదా రుబ్బినా ఇప్పుడు వేసినా కూడా బాగా వస్తాయి ఎలా వస్తాయి అన్నది కూడా నేను చూపిస్తాను నేను ఎలా వేస్తాను అన్నది కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను అండ్ చట్నీ చేయాలి సో చట్నీ ఎక్కువ ఏం కాదు జస్ట్ నేను చిన్న చట్నీ చేస్తానండి ఆ చట్నీ కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కాదు ఒక 3-4 ఉంటాయి అవి కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను ఓకేనా సో నెక్స్ట్ చట్నీ ఎలా చేద్దాం అన్నది చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుంటాను సో దీనిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి చూడండి ఆయిల్ వేసాను సో నెక్స్ట్ పల్లీ అండి చూడండి ఫస్ట్ పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది పల్లీ చట్నీ సో ఇలా ఎప్పుడైనా నచ్చితే మటుకు ట్రై చేయండి నాకు బాగా నచ్చింది సో ఈ పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలాగా మా తమ్ముడు వైఫ్ మా మరదలు చేసింది ఈ చట్నీ సో నచ్చింది ఈయనకి బాగా మన ఊరు వెళ్ళాను కదా సో అప్పుడు చేసింటాను సో బాగుందని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను సో ఇవి కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ఆనియన్ కట్ చేసుకుంటానండి ఆనియన్ వేస్తాం దీనిలో సో ఆనియన్స్ కొంచెం కట్ చేసుకోవాలి మర్చిపోయాను నేను దీనిలోకి సాల్ట్ వేయలేదండి ఎగ్లోకి నేను సాల్ట్ వేస్తున్నా సో ఆనియన్ మీకు నచ్చితే టమాటో కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇదే వేస్తున్నాను బట్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంది తను చేసినప్పుడు పెద్ద ముక్కలు వేసేసుకోవచ్చు ఎందుకంటే మీకు పేస్ట్ అయిపోతుంది కదా సో కొంచెం ఫ్రై అయ్యాక మీకు ఆ పచ్చి స్మెల్ అన్నది పోతుంది పోయాక ఆనియన్ పీసెస్ వేసేసుకోవడమే ఇంకా ఏం వేయమండి జస్ట్ పచ్చిమిర్చి ఆ ఎండుమిర్చి వేసేస్తాము సాల్ట్ వేసేస్తాము అంతే బాగుంది చట్నీ అయితే బాగుంది బట్ మీరు పచ్చిమిర్చి వేసుకున్నప్పుడు ఒక రెండు ఎండుమిర్చి అయినా వేసుకోండి కలర్ బాగుంటుంది మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తను అలాగే వేసింది
ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం salt నెక్స్ట్ నేనైతే ఎండుమిర్చి వేసేస్తున్నాను ఇప్పుడు सो ई ఆనియన్స్ ఏంటంటే బాగా మీకు మగ్గిపోతాయి सो అప్పుడు మీకు ఆనియన్ టేస్ట్ ఏం తెలియదు ఆనియన్ ఉంది అని చెప్తారా అలా స్మెల్ ఏం అనిపించదు మీకు ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి ఇంకా వేయలేదు ఎండుమిర్చి ఇది ఒక్కసారి మూత పెట్టేసుకుందాం సిమ్ లో ఉంచండి అండ్ నెక్స్ట్ ఎండుమిర్చి వేస్తున్నాను సో ఇక్కడ నేను పల్లి అయితే ఒక రెండు గుప్పలు తీసుకున్నానండి అంటే ఇలా నేను కాదు ఒక రెండు గుప్పలు మీకు చూపిస్తాను నేను అండ్ మామూలు పచ్చిమిర్చి ఉంటుంది కదా కొంచెం పండినవి ఉన్నాయి నా దగ్గర అవి కూడా వేసేస్తున్నాను మీకు కొన్ని ఒక్కోసారి ఇంట్లో అన్ని ఇంగ్రీడియన్స్ ఉండవు కదా సో ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా నచ్చుతుందేమో మీకు కూడా सो मे टेस्ट प्रकार वेसको पिलेंटे तक वेसको नैक्स्ट मल्लोसारी मल्ल मूट पटेको नैक्स्ट इला कोई फ्रई अक लास्ट गुप्पेड़ करीवेपाक ఇంకొంచెం ఎక్కువ ఉంటే వేసుకోండి బట్ మరీ ఎక్కువ ఉన్నా అంత టేస్ట్ బాగోదు అండ్ మీకు దీంట్లో కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఒక చిన్న క్యారెట్ ఏదైనా ఇది కూడా ఒకసారి మీకు ఆ పచ్చి స్మెల్ అంతా పోతే సరిపోతుందండి మీకు పల్లి ఏమీ కలర్ చేంజ్ అవ్వక్కర్లా కనిపిస్తుందా మీకు సో కలర్ చేంజ్ అవ్వక్కర్లా సో జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకోండి సో చూసారా ఇక్కడ కొంచెం ఫ్రై అయ్యింది ఇలా ఫ్రై అయ్యాక సో కొంచెం మూత తీసేద్దాం चलरा चटनी सो चलरा इधी मिक् जार वेसको चटनी चवे सो अगर चूपा काफी गिन्नी कदा नाकेमंत कावी काफी पड़ना काफी की सो शुगर वैसा एंड देन काफी पाउडर सो मेरे एक्व तागतारा डिकाशन तक तागतारा ने स्ट्रांग तागता अला इष्ट को मंदिर कोई लाइट तागतर एद काफी टे सरपतार सो को मंदेमो इला स्ट्रांग नदा सो मेरूक नचुदे काफी अभी कमेंट सैक्शन षेर चाहिए फ्रेंड्स ना दर इंको चूपन फिल्टर काफी ना दर इधी सो इंकोसारी चूपना काफी चला बहुत काफी क्या काफी अच्छे इंका फेवरेट सोस चूपना ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అన్నది సో నా స్టైల్ అంటే చాలా మంది చాలా రకాలుగా పెట్టుకుంటారు బట్ నా స్టైల్ అది మా ఇంట్లో అదే కాఫీ పౌడర్ వాడేవారండి ఇప్పుడు అంటే ఇది వాడుతున్నారు తప్ప నాకు తెలిసి నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అసలు ఈ కాఫీ వాళ్ళకి తెలియదు సో అదే కాఫీ మా ఇంట్లో ఎలా పెట్టేవారో కూడా నేను మీకు చూపిస్తాను అండ్ చూడండి ఇది మా హస్బెండ్ ది ఇది నాది ఈ కప్
చూసారా ఇచ్చేసి వస్తాను నేను సో నా కప్ నేను ఇక్కడే పెడతా सो सारी अंडी मी वेनकाल साउंड विनाई कदा सो वेनकाल सांग्स पेको गट्टी गुड मॉर्निंग चेप्तावा गुड मॉर्निंग चेप्पु नुव्वु शिल्का गुड मॉर्निंग चेप्पु चेप्पु मा अम्मायी गुंडु मन वीडियो चूसारु कदा मीरु सो गुड मॉर्निंग चेप्पु अक्कड चूडु अक्कड चेप्पु गुड मॉर्निंग चेप्पु గుడ్ మార్నింగ్ మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు ఏంటిది ఇది సరిగ్గా చెప్పు ఇది ఏంటిది నీకు తెలుసు ఏంటది దుద్దు కాదు గుడ్డు ఎగ్ ఎగ్ అని చెప్పు హాయ్ చెప్పు అక్కడ గుడ్ మార్నింగ్ అని చూడు గుడ్ మార్నింగ్ చెప్పు అక్కడ చెప్పు काफी तागे एग् पेटे मल्ली कल सारी चटनी अभी चूपन ओके ओके सो ओकेना सो चपड़ मर्चिपया अंड इपड़ नैन इवन चसान कदा अंत चटनी चसान अंड एग् पाप पड़ता इवन चसा ने चिपे नचते फावी मदर चप्पन टिपी सो एपड़ना इपून टिफि सैक्षन अवतुदे सो पन अंदाक प्लाटा अंतन कदा इडली पिं दोस पिं सो ने इला रुबान इडली पिंडी अंड दोस पिंडीजे मार्निंग लेचाक टाइम सेवे सो मेर नचते ट्रई ची बट इडली चाल मंदिर नईट पुल पड़ता अब वेसकना बनें नैन अजु इडली वेस्ता कदा सो असा दोस की नीन कोई सोड कल अभी चूपा सो इला नैन वन वीक उचेकान आलटर्नेटिव डेस् वेरे वेरे टिफिस्तान अंड टिपान कदा सो इवते नैन फस्ट फ्रिजो पेटा एमी बैठ पुलो पेटन सो फस्टे इलांट चिंतन पनल इवे नार्ट इवे सर्देक सो इकड़ी एना फस्ट प्लाटा क्लीयर से आ पैक अद क्लीयर से सो मल नैक्स्ट पनी अंत मन की कुछ क्लमजी उ मन की चूडा सो नचते फावी सो चूसारा सो मल्ल वीर तो कुछ अक मल्ल कब्बाई हाई चाड़ा सो एफिन दोस नीकमा इडली इष्टमा दोस इष्टमा सो दोस तिटावा सर अक मल्ल को चूसारा मतलब चटनी से फस्ट इन चटनी वस्तु चाला टेस्टी उ नचते मटक ट्रई चयी फ्रेंड्स नैन चूसे इधे फाउतना हस्बैंड की बा नचिंदी इंकोस इकट्ड चुप्तना हस्बैंड की आनन्स इष्ट आईना आयन की तीन नचिंद आयन की सो अंदर एवरना आनन्स नच्चे इलापे अं लाट्स आफ् करेवपाक अं दी क्यारे वेसको पिल तिना कदा मैं रेग्युर् चाल मंद क्यारे यूज करीवेपाकस सो इला ट्रई से दींप क्यारे वेसे सो असल चटनी इला बैठे चूसर कदा इकड़ा नैन सार्टअटना अं नैक्स्ट टिफि फस्ट पाल सो आलमोस्ट 8:39 सो नैक्स्ट पाल तीस नैन तोड़पेको अंड दर्वा पाल पिल की कल सो फस्टे टिफि नैन इडली अंड दबाई की दोस सो दोस वेस्ता को दोस पिं सो पक्न पीसपेटा दीनों को साल्ट अंड सोडा चूपा साल्ट मी टेस्ट अंड सोडा
మని కత్తిని సైడ్ చేస్తా ఓకే ఇదిగో చూసారా కొంచెం చూడండి సో బావస్తే దోసలు అంటే పొలవలేదు కదా సో మీ లేదు అని అనుకుంటే ఇలానే వేసుకోవచ్చు బానే ఉంటుంది మా అబ్బాయికి కొంచెం క్రిస్పీగా ఇష్టం సో అందుకని కొంచెం సోడా వేస్తే మీకు ఆ క్రిస్పీనెస్ వస్తుంది అందుకని నేను సోడా వేసాను సో మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి ఓకేనా సో మా అమ్మాయికి ఇడ్లీ పెట్టేస్తున్నాను నేను సో మీరు మామూలుగా రెగ్యులర్ గా పెట్టేసుకుంటారు కదా ఇడ్లీ అలాగో అలాగే సో ఇడ్లీ అయితే నేను ఏం చూపించట్లేదు మీకు నెక్స్ట్ దోశ వేస్తున్నాను సో పైన హీట్ అవుతుంది హీట్ అయినాక ఇక్కడ చూడండి ఆనియన్ ఇవ్వండి నేను ఇలా కట్ చేసి దోశ బాగా వస్తాయి ఇవ్వండి సో నేను ఇలా రాసేస్తాను సో ఇది ఐరన్ పెన్ మీకు తెలుసు ఆల్రెడీ నా వీడియోస్లో చూసారు మీరు నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను ఎందుకు ఇలా అంటే సో మీకు ఏమైనా నచ్చితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నేను ఇలా ఎందుకు పెడతాను అంటే నాకు ఎంత ఆయిల్ వాడానో తెలుస్తుంది సో మనకి తెలుస్తుంది కదా కొంచెం కాన్షియస్ ఉన్న వాళ్ళు అయితే ఎంత ఆయిల్ వాడానో కూడా తెలుస్తుంది ఇలా చిన్న దానిలోకి తీసుకోండి మీరు ఎన్ని గంటలు ఆయిల్ యూజ్ చేశారన్నది తెలుస్తుంది సో నెక్స్ట్ దోశ పిండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి సో నేను దీంట్లో కొంచెం ఇడ్లీ పిండి తక్కువ వేసాను సారీ బియ్యం కొంచెం తక్కువ వేసాను ఆయిల్ దోశలో మరీ ఆయిల్ లేకపోయినా కూడా బాగోదండి బట్ కొంచెం అదే కొంతమంది కాన్షియస్ అయితే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి టూ సైడ్స్ ఫ్లిప్ అవ్వాలంటే ఫ్లిప్ చేసుకోండి నాకు ఇష్టం ఉండదు మా పిల్లలకి ఇష్టం అందుకని నేను ఇలా ఫ్లిప్ చేస్తున్నా కొంతమంది సెకండ్ సైడ్ కూడా ఆయిల్ వేసుకుంటారు నచ్చితే వేసుకోండి సో కలర్ కూడా చూసారా మీరు సో ఇలా ఇంకొక దోశ రెడీ చేసుకోవడమే చాలా క్రిస్పీగా వచ్చిందండి సో ఇచ్చేసి వస్తాను నేనైతే హస్బెండ్కి ఇచ్చేసాను సో నెక్స్ట్ మా అబ్బాయికి సో ఇప్పుడే మా అమ్మాయిని అన్నీ పెట్టేసి వచ్చాను సో బ్రేక్ఫాస్ట్ అంతా లైక్ మిల్క్ అన్నీ పట్టేసి పడుకోబెట్టేసి నేను ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయడానికి వచ్చాను సో కొంచెం అంటే వెజిటబుల్స్ అవి వచ్చినాయండి అవి కొంచెం సెగ్రిగేట్ చేసుకున్నాను చేసుకున్నాక లైక్ ఏదో ఆ వెజిటబుల్స్ అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి వాటితో ఏమైనా రైస్ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను కిచడీ చేద్దాం అనుకున్నాను బట్ ఏమో కొంచెం బాస్మతి రైస్ ఉన్నాయి సో అందుకని ఇంకా వెజిటబుల్ రైస్ చేద్దామని చెప్పి అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయి నా దగ్గర సో ఇక్కడ చూడండి పొటాటోస్ కొంచెం క్యాప్సికమ్ ఇలా కొంచెం కొంచెం ఉన్నాయి ఇక్కడ చూడండి కొంచెం టమాటోస్ కొంచెం క్యారెట్ కొంచెం కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం కొంచెం ఉన్నాయి ఇవి అండ్ నెక్స్ట్ ఇదిగోండి బీన్స్ పీస్ అంటారు కదా సో అవి నెక్స్ట్ కొంచెం పన్నీర్ ఇంతే ఉందండి ముక్క సో అది కూడా వేసేస్తున్నాను సో ఇది మీకు పిల్లలకి రైస్లో కూడా బాగుంటుంది అంటే మీకు లంచ్ బాక్స్ రైస్ ఉంటుంది కదా సో దానిలో కూడా బాగుంటుంది ఇది అండ్ నా దగ్గర అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏమీ లేవండి సో కొంచెం కొంచెం ఉన్నాయి నా దగ్గర సో అందుకని ఇంకో అల్లం కొంచెం అల్లం అండ్ వెల్లుల్లిపాయ
చూసారా సో వీటిని కొంచెం మిక్సీ జార్లో వేసేద్దాం అండి నా దగ్గర మసాలా పౌడర్ కూడా లేదు సో ఇదిగోండి స్టార్ మూడు నాలుగు ఇలాచి ఒక ఐదు ఆరు లవంగాలు అండ్ రెండు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు సో ఇవన్నీ నేను ఇప్పుడు పేస్ట్ చేస్తాను సో ఇవి దానిలో వేసేస్తాను సో ఎలా అన్న చూద్దాం నేను ఇక్కడైతే టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అండ్ ఒక గ్లాస్ ఏమో నార్మల్ రైస్ తీసుకుంటున్నాను సో రైస్ కింద చేసేద్దామని సో నచ్చితే మటుకు ట్రై చేయండి సో ఫస్ట్ అయితే నేను పేస్ట్ చేసుకుని వస్తాను సో ఇదైతే నేను మిక్సీ చేసుకుని వస్తాను సో మిక్సీ జార్లో వేసేసాను బిర్యానీ ఆకు కాకుండా సో మిగతా మసాలాలన్నీ నేను మిక్సీ జార్లో వేసాను ఇదిగోండి పేస్ట్ ఈ పేస్టే వేస్తున్నాను నేను ఇంకా మసాలా పౌడర్ ఏమీ లేవండి నేను ఇదే వేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలాంటి వెడల్పాటి గిన్నె పెట్టుకోండి బిర్యానీకి సో మీరు కుక్కర్లో చేసుకోవాలంటే కుక్కర్లో చేసుకోండి మీ ఇష్టం సో నేనైతే దీనిలో చేస్తున్నాను చెప్పాను కదా ఒక రెండు గ్లాసుల బాస్మతి రైస్ అండ్ ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకున్నాను మీరు కావాలంటే మూడు నార్మల్ రైస్ తీసుకోవచ్చు లేకపోతే మూడు బాస్మతి తీసుకోవచ్చు బట్ ఎప్పుడైనా బాస్మతి యూజ్ చేసినప్పుడు నాకు నచ్చుతుంది అలా ఫ్లేవరు మీకు నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు బాస్మతి ఇప్పుడు టూ గ్లాస్ తీసుకున్న ఒక గ్లాస్ నార్మల్ రైస్ తీసుకోండి మీకు టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ సో కొంచెం కొంచెం అంటే మీకు ఆ కరెక్ట్ పాలు తెలియకపోయినా కొంతమందికి బిర్యానీ ఇరిగిపోతుంది కదా అలా కూడా రాదు చాలా బాగా వస్తుంది నచ్చితే ట్రై చేయండి సో ఇక్కడ నేను ఫస్ట్ బాండి పెట్టుకున్నాను ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి సో నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ చేస్తున్నాను కదా సో అందుకొని ఇది కొంచెం హీట్ అయ్యాక ఇంకా దీనిలో మసాలా దినుసులు అవేం వేయట్లేదు మీరు లంచ్ బాక్స్లో చాలా బాగుంటుందండి ఇది ఎప్పుడన్నా ఊరెళ్ళి ఇలా వచ్చినప్పుడు సో ఇలా వేసేసుకోండి చాలా బాగుంటుంది ఫస్ట్ వచ్చి బిర్యానీ ఆకు రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నాను అండ్ దెన్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చిమిర్చి వేస్తున్నాను ఆ కారం కూడా మీకు నచ్చినట్టే వేసుకోండి సో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగాక ఇక్కడ పొటాటోస్ అండి సో ఈ సైజు ముక్కలు వచ్చేలాగా ఒక పొటాటో తీసుకున్నాను నేను త్రీ గ్లాసెస్కి సో క్యారెట్ ఒక క్యారెట్ తీసుకున్నాను పెద్దది సో ఇది కొంచెం షార్ట్ అవుట్ చేసుకున్నాక ఇది త్వరగా ఉడకవు కదండి ఒక్కసారి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ దీన్ని ఒక్కసారి మూత పెట్టేస్తే ఇవి కొంచెం ఉడుకుతాయండి సో కొంచెం సాల్ట్ వేద్దాం సో సాల్ట్ వేసాక టూ టీ స్పూన్స్ ద సాల్ట్ వేసాను నేను వేసి ఒక్కసారి ఇలా సాల్ట్ అవుట్ చేసుకున్నాక మూత పెట్టేయండి సో ఈ పొటాటో అండ్ కొంచెం క్యారెట్ త్వరగా ఉడకవు కదా చూడండి ఒకసారి ఉడికిపోయినాయి కదా సో నెక్స్ట్ టమాటోస్ తర్వాత పీస్ అండి గ్రీన్ పీస్ సో ఒక్కసారి నేను బాయిల్ చేసుకున్నాను ఇవి కొంచెం ఉడకవు నేను బాయిల్ చేసుకున్నాను మీకు తెలుస్తాయి కదా మీది కుక్కర్లో పెట్టేస్తే ఏం అవ్వదు మీకు బాయిల్ అయిపోతాయి బట్ నేనైతే ఒక్కసారి బాయిల్ చేసుకున్నాను కొంచెం కలర్ అవి వేస్తారు కదా సో అందుకని నేను ఒకసారి బాయిల్ చేసుకుంటే దీనిపైన కలర్ కూడా బాగుంటుంది సో బాయిల్ చేసుకున్నాను నేను కొంచెం ఎక్కువ కూడా కాదండి ఇదిగోండి గట్టిగానే ఉంటుంది చూడండి గట్టిగానే ఉంది సో ఇది కూడా కొంచెం సాఫ్ట్ చేసుకున్నాక క్యాప్సికమ్ చూడండి ఎంత కలర్ఫుల్ ఎన్ని వెజిటేబుల్స్ అన్నీ నాకు కొంచెం కొంచెం ఉన్నప్పుడు అన్నీ ఇలా చేసేసుకోండి ఎప్పుడైనా
కొంచెం వేగాక మసాలా పేస్ట్ అన్నాను కదా ప్రిపేర్ చేసుకున్నది వేసేస్తున్నాను జార్లో ఉన్నాయి అండ్ జార్లో కొంచెం వాటర్ వేసేసుకుంటే మీకు జార్ కడిగిన నీళ్ళు కూడా దీనిలోకి వెళ్ళిపోతాయి కదా ఇది కూడా ఒకసారి మీకు కొంచెం కలర్ఫుల్గా కావాలనుకుంటే కొంచెం కారం వేసుకోండి నేను కొంచెం వేస్తాను ఇప్పుడు ఒకసారి అలా చేస్తాను ఒకసారి ఇలా ప్లెయిన్గా చేసేస్తాను ఒకసారి అలా కూడా చేస్తూ ఉంటాను చూస్తున్నారా సో నెక్స్ట్ కొంచెం జార్ కడిగిన నీళ్ళు కూడా ఉంచేస్తున్నాను ఇలా ఒకసారి నెక్స్ట్ ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అవి పడతాయో లేదో చెక్ చేసుకోండి పన్నీర్ పీసెస్ అండి నేను ఉన్నాయని వేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే మామూలుగానే చేసుకోవచ్చు నా దగ్గర అన్నీ కొంచెం కొంచెం ఉన్నాయని ఇలా చేస్తున్నాను వేసాక కరివేపాకు కొత్తిమీర ఫైనల్గా వేద్దాము ఇది ఒక్కసారి ఇలా కలుపుకున్నాక లైట్గా కారం వేసుకున్నామండి కొంచెం కలర్ అనిపిస్తుంది కదా చూడండి ఒక 1.5 టేబుల్ స్పూన్ వేసాను కారం మీరు పిల్లలు తింటారనుకుంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు చూసారా సో ఇలా అయిపోయాక నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను 3 గ్లాసెస్ రైస్ సో నేను 1 గ్లాస్కి 1.5 గ్లాస్ చొప్పున వాటర్ వేయాలి అంటే మనకి 4.5 గ్లాసెస్ వాటర్ పడుతుంది సో వాటర్ వేసేసాను సో నెక్స్ట్ సాల్ట్ చెక్ చేసుకోండి ఎక్స్క్యూజ్ మీ పడుతుంది సాల్ట్ అయితే ఇది కొంచెం మూత పెట్టేసి బాయిల్ చేయాలి కొంచెం వెజిటబుల్స్ అవి కుక్ అవుతాయి కదా సో ఇప్పుడు బాయిల్ చేసుకోవడమే 1-5 మినిట్స్ దాకా సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక్కసారి తీసేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఫైనల్గా చెక్ చేసుకోండి మసాలాలు పర్ఫెక్ట్ నాకైతే అండ్ నెక్స్ట్ ఇదిగోండి చూసారా సో నేను రైస్ 1/2 అవర్ నానబెట్టి తర్వాత ఇలా వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకున్నాను సో ఆ రైస్ నేను ఇప్పుడు వేసేస్తున్నాను ఇందాక చూపించాను కదా 3 గ్లాసెస్ ఇది మనం చూస్తున్నారా సో ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకోండి హైలోనే ఉంచుకోండి సో చెక్ చేసుకుంటూ ఉండొచ్చు ఇలా అయితే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండొచ్చు సో మీరు కుక్కర్ అనుకుంటే 2 విజిల్స్ పెట్టేసుకోండి చూస్తున్నారా సో ఇలా ఇలా కొంచెం వాటర్ ఉంది కదా ఈ టైంలో ఆ కొత్తిమీర వేసేసుకుందాం సో అన్నీ 1 గుప్పడండి ఇవన్నీ కొత్తిమీర వేసేసుకుని ఒక్కసారి కలిపి దాని తర్వాత ఇంక కలపకూడదు ఓకేనా లేకపోతే ఇలాగే ఉంచేసి మూత పెట్టేయండి బాగా సిమ్లో 5-10 మినిట్స్ ఉంచేస్తే మీకు అయిపోయినట్టే
ఓకేనా? ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి ఒక్కసారి కలిపాను. చూడండి ఎలా ఉందో. నాకైతే బాగా వచ్చేసింది. సో నెక్స్ట్ మీరు సర్వ్ చేసుకోవడమే. చూడండి ఏమీ ఎక్కువ అవ్వలేదు, ఆయిల్ కానీ ఏది ఎక్కువ అవ్వలేదు. సో బాగా అనిపించింది. సో అయిపోయింది. అవుట్ బాక్స్లో తీసేస్తున్నాను, చల్లారిపోతే బాగోదు కదండి. కొంచెం హాట్ బాక్స్లోకి తీసేస్తాను. మా హస్బెండ్ కొంచెం లేట్గా వస్తారు సో అందుకని. పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. సో చూడండి మా అబ్బాయి చెప్తాడు ఇప్పుడు ఈరోజు. ఏదైనా రైస్ ఐటమ్స్ పిల్లలకి బాగా నచ్చుతాయి. సో మనం రెగ్యులర్గా పెట్టే ఫుడ్ కన్నా కొంచెం రైస్ ఐటమ్స్ బాగా నచ్చుతాయి కదా పిల్లలకి. ఇంకా పిల్లలకి పెట్టేయడమే, నేను తినేయడమే. ఫుడ్ మా ఓడికి భోజనం ఇదిగో తిని చెప్పి ఎలా ఉందో అక్కడ నచ్చింది. ఇంకా నవ్వలేదు కదా అండి. నీకు ఇష్టమా ఇవి చెప్పు మరి. ఇష్టమా ఇలాంటివి? చెల్లికి ఇష్టమా చెప్పు మరి. చెల్లికి ఇష్టం లేదని చెప్పు. నీకు ఇష్టమా? నాన్నకి ఇష్టమా? మా నాన్నకి ఇష్టమైతే చెప్పు అక్కడ. నాన్నకి ఇష్టమేనా? వాళ్ళ నాన్నకి కూడా ఇష్టం అంటండి. సో నచ్చిందా అయితే నీకు? ట్రై చేయండి అని చెప్పు. బాగుందా? ఏది బాగుందో చెప్పు. ఏది బాగుందో చెప్పు. అదే ఎలా ఎలా ఉందో చెప్పు. నువ్వు ఎలా ఉంది? ఎలా ఉంది అక్కడ అడుగుతున్నా. చాలా బాగుంది, సూపర్. మీరు ట్రై చేయండి. సరే అయితే చాలు నాకు పెట్టా అంపెట్టు. దానిలో పెట్టి పెట్టు స్పూను. బాగుంది అను, బాగుంది. పెట్టు నాకు పెట్టు. షుగా షుగా నాకు పెట్టవా? ఆము ఆము వాటర్ తగ్గు, వాటర్ తగ్గు, కొంచెం వాటర్ తగ్గు. అదిగో వాటర్ తాగుతుంది శివిక. నెమ్మదిగా తాగాలి, నెమ్మదిగా ఒలిగిపోతాయి. నెమ్మదిగా తాగాలి చాలా. అందుకే నెమ్మదిగా అన్నా పొలమా. చాలు చేతులు పెట్టకూడదు తాగే నీళ్ళల్లో. ఏ చీ శిల్క చూడండి. మా అమ్మాయి తినేలోపు ఒక 2 గ్లాసులు నీళ్ళనే తాగేస్తుంది. తాగేవి అవి అవునా? సో రోజు ఇక్కడైతే పెట్టనండి నేను, అక్కడెక్కడనే పెడతాను. నాకు ఇంకా టైం లేదు, అసలు అటు ఇటు తిరిగేస్తుంది ఒక్కోసారి అయితే. సో నేను దిగదు కదా ప్లాట్ఫామ్ మీద అయితే దిగదు. నేను కిచెన్ కొంచెం సెక్యూర్డ్గానే చూసుకుంటాను, ఎందుకంటే స్టవ్ మీద ఉన్నప్పుడు ఏం పెట్టాను నేను. సో అవన్నీ క్లోజ్ చేసి అండ్ ఇక్కడ కూడా నేను అన్నీ క్లోజ్ చేసుకునే పెడతాను. నాకు కిందకి దిగదు కదా, అటైతే నడిచేసి అటు పరిగెత్తేసి ఇటు పరిగెత్తేసి అలా ఉంటుంది.
ఇక్కడ వాటర్ ఇస్తే కొంచెంసేపు ఆడుకుంటూ ఉంటుంది వాటర్ తాగేసి సో నేను అలా పెట్టేస్తాను ఒకసారి ఏది బాగుందా బాగుందా తీ ఓపెన్ చేయి ఓపెన్ తీసుకో తీసుకో పప్పులే పప్పులు అయ్యో పప్పులు చూడు అక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి పప్పులు వాటర్ ఇవ్వనా ఇంకో వాటర్ ఇవ్వ ఇదిగో వాటర్ ఇది దీనిలో వే వాటర్ ఏయ్ ఏం చేస్తున్నావు నువ్వు శివికా బబుల్స్ ఉండు మళ్ళీ చేద్దాం సరిగా రాలేదు అండ్ ఇప్పుడు టైం వచ్చైతే 4:30 అయిందండి సో ఈవినింగ్ 4:30 అయింది సో ఇప్పుడు నేనైతే ఇదిగోండి టీ అండ్ మా పిల్లలకి పాలు సో పెట్టాను సో దీనిలో కొంచెం అల్లం వేద్దాం మీరు టీలో ఏం వేసుకుంటారు సో నాకు కుదిరితే మటుకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ కొంతమంది ఇలాచీ వేసుకుంటారు కొంతమంది అలా కదా సో నేను అల్లం వేస్తున్నాను చూడండి సో మీకు నచ్చుతుంది ఆ ఫ్లేవర్ నాకైతే బాగా నచ్చుతుంది అల్లం వేసాను ఇలాచీ కూడా చాలా బాగుంటుంది కదా రెగ్యులర్గా తాగే టీ కన్నా సో ఇలాచీ వేసుకోవడం ఇలా కొంచెం బాగుంటుంది అండ్ నెక్స్ట్ వీళ్ళకి పాలు సో నేనైతే ఒక పవర్ నాప్ లాగా వేసుకున్నానండి పడుకున్నాను మా పిల్లలు అయితే పడుకోలేదు ఫుల్గా ఆట మా అమ్మ ఇప్పుడు పడుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు పడుకో పెట్టలేదా లేకపోతే 7 o'clock ఇంకా పడుకుని పోతుంది ఇంకా డిన్నర్ చేయదు నిన్న అయితే అలాగే చేసింది మా అమ్మ అయితే వాళ్ళిద్దరికీ పాలు సో రెగ్యులర్గా నా రొటీన్ ఇలాగే ఉంటుందండి ఇంకా లెగడం వాళ్ళకి పాలు ఇవ్వడం ఒక్కోసారి షేక్ ఇస్తాను బట్ ఈరోజు ఇవ్వట్లేదు జస్ట్ పాలే మా అబ్బాయి షుగర్ వేసుకుంటాడు కానీ మా అమ్మాయి వేసుకోదు అలవాటు లేదు వాడికి కూడా ఈ మధ్యన అలవాటు చేశాను మోస్ట్లీ షుగర్ తాగేవాడు కాదు ఇదివరకు అయితే మా అమ్మాయికి అండ్ మీకు టీ చూపించిన ఒకసారి సెలవు మరుగుతుంది అన్నది చూడండి చాయ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయో కదా సో
సో టీ 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 టైమ్ ఇచ్చేసి వస్తాను నేను. ఏ ఫర్ బీ ఫర్ బీ ఫర్ ఏచి బీ ఫర్ డక్ డీ ఫర్ డక్ బీ ఫర్ బాల్ సి ఫర్ సి ఫర్ సి ఫర్ సిఫర్ డక్ ఇది డక్ డక్ ఇది డక్ అమ్మ క్యాచ్ క్యాచ్ 1 2 3 ఏ క్యాచ్ క్యాచ్ ఏ నువ్వు క్యాచ్ అమ్మకి 1 2 3 గో ఏ క్యాచ్ 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 Yay! Catch! Catch him, okay? One, two, three, go! Yeah. Papo Indi! Yeah! Catch! It's good! Yay! Catch him, okay? I'm a catch! Catch! Yay! Padipo in Shuka! Hello! ఏంటిది ఇంకేది ఏంటిది ఏంటిది ఏపర్ ఏపర్ క్యాచ్ అమ్మకి 1 2 3 క్యాచ్ ఏంటిది వెరీ గుడ్ క్యాచ్ అమ్మకి క్యాచ్ అమ్మ క్యాచ్ ఏయ్ Catch! Yay! 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 Anna. Orange. Orange, eh? Idhe entide? Anna. Orange. Apple. Enta nadagandi. Entide? Anna. 1 2 1 2 3 Go. 1 2 3 Go. Catch Anna. It. Okay. పడిపోయింది. ఆపిలేది ఆపిలేది తీసుకో ఆపిల్. సరిగ్గా రాలేదు, సరిగ్గా రాల. మళ్ళీ చెప్పు శివక, మళ్ళీ చెప్పు. అమ్మ వీడియో తెప్పించుడు. 1 2 3 గో. చెప్పు జానీ జానీ eating sugar feeling nice open your mouth want to tell japa amku one step of one one chip 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 one one cheppu shivika 1 2 3 cheppu 1 2 3 cheppu 1 2 4 తర్వాత 5 చెప్పు 5 తర్వాత 6 ఏం కావాలి టీవీలో టీవీలో ఏం కావాలి ఏమైంది అయ్యో ఏం కావాలి టీవీలో ఏం కావాలి అమ్మ టీవీ కట్టేసిందా అయ్యో నీ జుట్టు ఏది ఏమైంది ఏమైంది నీ జుట్టు అమ్మ సరే సరే ఓకే 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 ఇంకా లేచు లేచు నీ పేరు నాన్న పేరేంటి నాన్న పేరేంటి నాన్న పేరేంటి చెప్పు నాన్న పేరేంటి నాన్న పేరు చెప్పు ప్లీజ్ ప్లీజ్ నాన్న పేరు నాన్న పేరేంటి అమ్మ పేరేంటి కాదు అమ్మ పేరేంటి అమ్మ పేరేంటి అన్న అన్న పేరేంటి అన్న అన్న పేరేంటి కాదు పేరు అన్న పేరు మా అన్వేక్ మాన్వేక్ పేరేంటి అన్న పేరేంటి శివక అన్న పేరేంటి ఫోన్ బాగుందా శివక నా ఫోన్ బాగుందా ఏంటి అది ఇంకా పనిచేస్తుందా ఫోన్ ఇదా ఎప్పుడు ఇది
2003 అప్పటి నుంచి ఉంచుకున్నారా అన్న ఫ్యామిలీ నుంచి కొత్తది ఎంత అయింది 500 అయింది ఎప్పుడు కొన్నారు ఇది 2003 2003 అంటే ఆల్మోస్ట్ 17 ఇయర్స్ ఆ ఇంకా దాసిరి ఏంటండే ఫస్ట్ మొబైల్ మీద అప్పటిలో ఇది 4500 ఈ మొబైల్ అప్పుడు కొన్నారా ఇంకా పని చేస్తుంది ఇప్పుడు వాడతారా అయ్యో సుకా ఏ ఫోన్ నచ్చలేదు నీకు వద్దా వద్దా ఏది ఇంకా ఇక్కడ ఇక్కడ నాది అని చెప్పు అడుగు లైట్ ఏది లైట్ ఆన్ అవట్లా ఛార్జింగ్ పెట్టాలి లైట్ లైట్ రాదు తాతకి ఫోన్ చేయి హలో హలో తాత చెప్పు హలో తాత అను రమ్మను ఎక్కడ ఉంది ఫాస్ట్గా రమ్మను రండి అను రండి అను ఫాస్ట్గా రండి హలో చెప్పు హలో హలో ఫోన్లో మాట్లాడు తైత తైతకి ఫోన్ చేయి తైతకి ఫోన్ చేయి హలో ఇక్కడ ఇంకా ఇదిగో ఇక్కడ ఫోన్లో ఫోన్లో ఎలా ఫోన్లో హలో 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 రావట్లేదు చూస్తున్నారా ఇదే నా రొటీన్ అండి చూడండి ఇల్లు పీకి పందులు వేసేస్తారు ఇద్దరు చూస్తున్నారా సో ఎవరు చెప్తారండి పిల్లలు ఉన్నప్పుడు ఎవరు ఏ ఉమెన్ ఖాళీగా ఉంటున్నారు నాకు అర్థం కావట్లేదు సో చాలామంది అంటారు ఖాళీగానే ఉన్నాం ఏం ఖాళీ అండి చూడండి ఇలాగే ఉంటుంది నా రోజు రొటీన్ సో వీళ్ళతో పాటే ఆడేదో బొమ్మ తీసుకొస్తాడు దీనికి అదే కావాలి సో ఇద్దరు కొట్టేసుకుంటారు నేను కొంచెం కూల్ చేయడానికి అదిగోండి వెనకాల టీవీ పెట్టాను డోరా సో ఆ బొమ్మలతో కాసేపు ఏదిరా ఇదిగోండి ఇదేనా సో ఇది కావాలంట దీనికి ఇప్పుడు ఇది కావాలా నీకు చెప్పు కావాలా వీడేమో ఇప్పుడు దానికి అదే కావాలి ఆడికి కావాల్సిందే కావాలి వీడేమో ఇప్పుడు ఇదిగోండి చూడండి సో ఎవరు చెప్తారండి ఖాళీలు అసలు అంటే ఖాళీగానే ఉన్న వీళ్ళతోనే అయిపోతుంది మనకి సగం టైమ్ కొంచెం టీవీ పెట్టాను ఎందుకు కూర్చున్నా లేదు సో నాకు ఇలాగే కొంచెం కొంచెం క్లిప్స్ అవి చూపిస్తాను నచ్చితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం అయితే అక్కడి నుంచి ఇక్కడికి జంప్ చేసేసి అలా పడితే అలాగా ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా పడుకోవడానికి ఫ్రీగా అవ్వలేదండి పిల్లలతో ఇంకా అలాగే ఉంటారు సో ఇలాగే కంటిన్యూ అవుతుంది చూడండి సో ఇప్పుడు టైం అయితే వచ్చి ఆల్మోస్ట్ 9:30-10 అవుతుందండి పిల్లలకైతే నేను ముందు పాలు కూడా కలిపేశాను సో మా హస్బెండ్ ఇప్పుడే వచ్చారు సో నేనైతే టిఫిన్ రెడీ చేస్తాను సో ఇడ్లీ అడిగారు సో ఆల్రెడీ ఇడ్లీ పిండి ఉంది కదా సో ఇడ్లీ తినాలనుందంటే ఇంకా ఇడ్లీ వేస్తున్నాను అండ్ నెక్స్ట్ చట్నీ అన్నది ఆల్రెడీ ఉంది కదా సో అదే వేసి పెట్టేస్తాను సో కొంచెం మజ్జిగ సో ఆల్మోస్ట్ 10 అయిందండి నాకు ఆల్మోస్ట్ ఇంకా 11 అయిపోతుంది పడుకునేసరికి 11:30 అండి చెప్పలేం కొంచెం ఎడిటింగ్ పనులు ఉంటే ఎడిటింగ్ పనులు చూసుకుంటాను 11:30 అప్పుడు అయిపోయాక సో ఫ్రెష్గా స్నానం చేసి అప్పుడు పడుకుంటాను నేను సో ఆల్మోస్ట్ చూపిస్తాను ఏ కొంచెం కొంచెం అండ్ నెక్స్ట్ మజ్జిగ కలపాలి సో టిఫిన్ అండ్ మజ్జిగ కలిపేస్తే సో నా పని అయిపోతుంది సో ఇడ్లీ చూపిస్తాను నేను మీకు అయిపోయాక సో నెక్స్ట్ ఇడ్లీ తీసేస్తున్నాను ఇడ్లీ అయిపోయింది మీలో ఎంతమందికి ఇష్టం అండి వేడిగా ఇడ్లీ చాలా బాగుంటుంది కదా సో ఎప్పుడు తిన్నా వేడిగా ఇడ్లీ ఉంటే చాలా బాగుంటుంది సో ఇడ్లీ ఇచ్చేసి వస్తాము అండ్ నెక్స్ట్ మజ్జిగ కలుపుతున్నాము కొంచెం వాటర్ వేసి
దీనిలో అల్లం జీలకర్ర పచ్చిమిర్చి అవన్నీ దంచుకుంటే కూడా బాగుంటుంది కదండి. బట్ నేనైతే ఇప్పుడు ఏం కలపట్లేదు, జస్ట్ నార్మల్గా కొంతమంది అసలు సాల్ట్ లేకుండా తాగితేనే మంచిదండి, చాలామంది సాల్ట్ వేసుకుంటారు కానీ కానీ సాల్ట్ లేకుండా తాగితేనే మంచిది. మజ్జిగలో కొంచెం పంచదార వేసుకుంటే లస్సీ కదా, సో కొంచెం ఎవరికైనా వేడి చేసినప్పుడు అలా సాల్ట్ కూడా మంచిది. సో నెక్స్ట్ మజ్జిగలో సో ఇది అయిపోయాక నేను మొత్తం క్లీన్ చేసుకునే పడుకుంటానండి. మళ్ళీ పొద్దున్నే నాకు కొంచెం లేజీగా అనిపిస్తుంది, సో మోస్ట్లీ మొత్తం క్లీన్ చేసేస్తాను. ఎప్పుడో ఒకరోజు అనుకుంటా, ఒకరోజు ఎప్పుడైనా నాకు హెల్త్ బాగోలేదు అని అనుకుంటే మాత్రం అప్పటికి కూడా మోస్ట్లీ క్లీన్ చేసేస్తాను, ఎందుకంటే పొద్దునే ఫ్రెష్గా చూసుకుంటే బాగుంటుంది కదా. సో కొంచెం మళ్ళీ అవి చేసుకుని అని అంటే ఎప్పుడన్నా జరుగుతుంది కానీ ఆల్మోస్ట్ ఒక వేల మీద లెక్క పట్టచ్చు నాకు, 3 to 4 times ఏమో ఇప్పటివరకు ఎప్పుడన్నా వదిలేసాను అంటే అప్పుడు నాకు హెల్త్ బాగోదు. కానీ సో మోస్ట్లీ అయితే మొత్తం కిచెన్ అంతా నీట్ క్లీన్ చేసేసుకునే నేను అప్పుడు స్నానానికి వెళ్ళి పడుకుంటాను. సో నా ఎడిటింగ్ పని అయినా చూసుకుని అప్పుడు పడుకుంటాను. సో అయిపోయింది ఆల్మోస్ట్, ఇదిగోండి చేసేసాను నేను, ఇంకేం లేవు. సో ఈయన కూడా తినేసాక మొత్తం క్లీన్ చేసేసి వెళ్తాను. సో మా హస్బెండ్ కూడా తినేశారు, ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 10:30 అవుతుందండి. సో ఇదిగోండి మా అమ్మాయి కూడా నిద్ర వచ్చేస్తుందంట, సో ఇక్కడ చూపిస్తాను. ఏం నీకు ఏమొస్తుంది, ఏమొస్తుంది చెప్పు, నిద్ర వస్తుందా చెప్పు, జూలాలి గారు కావాలని చెప్పు. ఏం కావాలి నీకు చెప్పు, అక్కడ ఏం కావాలి, ఏం కావాలి చెప్పు. జూలాలి అను, నిద్ర వస్తుందా? సో మధ్యాహ్నం అయితే ఫుల్గా ఆడేసిందండి, అస్సలు పడుకోలేదు. సో తర్వాత ఒక 1 hour పడుకుంది, బట్ ఏదన్నా ఆఫ్టర్నూన్ నిద్ర ఆఫ్టర్నూనే కదా, సో అందుకని ఇప్పుడు నిద్ర వచ్చేస్తుందంట, పడుకోబెట్టేస్తాను. సో పడుకోబెట్టేసి నేను కిచెన్ అవి క్లీన్ చేయాలి. సో అయిపోయాక నేను మళ్ళీ కలుస్తాను పడుకోబెట్టేసి. ఓకేనా, బాగా చెప్పు, గుడ్ నైట్ చెప్పు, చెప్పాలి గుడ్ నైట్ చెప్పు. ఓకే సో ఆల్మోస్ట్ నైట్ నేను క్లియర్ చేసేసుకుంటానండి, కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా, సో నేను అవి కూడా క్లీన్ చేసేసుకుంటాను. స్టవ్ అయితే నేను క్లీన్ చేయను మీకు తెలుసు ఆల్రెడీ, బట్ ఇక్కడ కొంచెం ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ దగ్గర కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది నాకు, అంటే సో ఆయిల్ అన్నీ పడతాయి కదా, సో అందుకని నేను ఇవి క్లీన్ చేసేసుకుంటాను. ఆయిల్ అవి ఇక్కడ కదా, ఈ ప్లేస్ అయితే క్లీన్ చేసేసుకుంటాను నేను. ఇంకా అక్కడ అదే ఈ ప్లాట్ఫామ్ అంతా కొంచెం బిజీగా అనిపిస్తుందండి, మోస్ట్లీ చేసేస్తానండి. స్టవ్ నేను ఆల్రెడీ మీతో చెప్పాను కదా నేను రెగ్యులర్గా క్లీన్ చేయను అని, సో 1 month ఒకసారి చేస్తాను నేను. సో ఎప్పటికప్పుడైతే తుడిసేసుకుంటాను, బట్ ఆయిల్ మచ్చలు మరకలు ఉంటాయి కదా. సో నైట్ నా రెగ్యులర్ రొటీన్ ఉంటే ఇదైతే ఎప్పటికీ తుడిసేస్తాను. సో ఆ జిడ్డు అవి లేకుండా అంటే
మరి ఇక్కడ అంతా నేను పాపకు కూడా నేను భోజనం అవి ఇక్కడే పెడతాను కదండి ఒక్కోసారి సో ఉంచేయడం ఇలాంటివన్నీ సరి కూడా ఇక్కడే పెడతాను కదా సో అందుకని ప్లెయిన్గా జస్ట్ సోప్ అండి ఇంకేం యూజ్ చేయను అంటే లిక్విడ్స్ అవి ఏం వాడట్లేదు జస్ట్ సోప్ సో కబోర్డ్స్ అంటే లిక్విడ్ వాడతాను బట్ ఆ టైకి జస్ట్ సోపే వాడేస్తాను నేను అండ్ ఈ కబోర్డ్స్ అవి ఒక్కసారి నేను అంటే 10 డేస్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తాను సో అది మీకు లిక్విడ్ దొరుకుతుంది కదా సో బయట మిస్టర్ మజిల్ అని సో దాంతో క్లీన్ చేస్తాను ఇక్కడ ఎక్కువ ఉంటుందండి నేను ఎందుకంటే మిక్సీ యూజ్ చేస్తాను కదా సో కొంచెం ఇక్కడ ఎక్కువ ఉంటుంది నాకు జిడ్డుగా అనిపించడం అన్న నాకు ఆ ప్లేస్లో ఎక్కువ ఉంటుంది సో అది వైట్ అయ్యి కదా అందుకనండి ఎవరైనా వేయించుకుంటే మాత్రం వైట్ వేయించుకోకండి సో బ్లాక్ మోస్ట్లీ బ్లాక్ డార్క్ కలర్స్ ప్రిఫర్ చేయండి సో ఏం లేదు మెయింటెనెన్స్ అంతే రోజు క్లీన్ చేస్తావా అని అనుకోవచ్చు నాకు జిడ్డు అనిపించినప్పుడు కొంచెం క్లీన్ చేసేస్తారండి ఇలా నైటే క్లీన్ చేసుకుంటాను అంటే నైట్ డైలీ ప్రతిసారి నేను అక్కడ క్లీన్ చేయను బట్ నాకు కొంచెం ఈరోజు ఎందుకో కొంచెం అంత జిడ్డుగా అనిపించింది నైట్ క్లీన్ చేసుకున్నప్పుడు క్లీన్ చేసేస్తాను డైలీ అయితే ఇంతలా చేయను ఈ ప్లాట్ఫామ్ ఒకటే చేస్తాను ఇది కొంచెం నాకు జిడ్డుగా అనిపించి చేశాను అంతా అయిపోయాక మీకు చూపిస్తాను స్టవ్ చిన్న చిన్నవి ఇప్పుడు పాలు అయితే తాగుతారు కదండి సో అన్నీ సో చూడండి ఫైనల్గా నా కిచెన్ క్లీన్ అయిపోయింది చేసేస్తాను
నైటే బొమ్మలు ఏమన్నా ఉన్నా సర్దేస్తామండి. సో ఆల్మోస్ట్ 11 అవుతుంది. సో నేను ఇప్పుడు కొంచెం స్నానం చేసి అదే అండి కొంచెం ఏమైనా బొమ్మలు పిల్లలు ఉంటాయి కదా, సో కొన్ని చిన్న చిన్నవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. సో అన్నీ వాళ్ళు పడుకున్నాక నేను కొంచెం సెగ్రిగేట్ చేసుకుంటాను. సో మార్నింగ్ లేచిన వెంటనే నాకు ఈ పని ఉండదు. ఫస్ట్ ఇల్లు అంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు మనకి ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు అవన్నీ సెగ్రిగేట్ చేసుకోవడం అవన్నీ నాకు రోజు ఇదివరకు అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే చాలా టైర్డ్ అయిపోయేదాన్ని. సో మార్నింగ్ లేచిన వెంటనే అవి చూసుకునేదాన్ని, ఒక 1 అవర్ పట్టేది బొమ్మలు. బట్ ఇప్పుడు అలా కాదు, వాళ్ళు పడుకునే ముందు నేను ఇవన్నీ చేసేసుకుంటే మార్నింగ్ నాకు లేచిన వెంటనే ఫ్రెష్గా, ఈవెన్ కిచెన్లో అయినా నాకు ఏమీ చేసుకోకర్లేదు, డైరెక్ట్ వెంటనే కాఫీ కానీ పిల్లలకు పాలు టిఫిన్ ఇలా రెడీ చేసుకోవడానికి ఉంటుందండి. ఇల్లు కూడా త్వరగా నేను క్లీన్ చేసేసుకోవడం కూడా నాకు త్వరగా అయిపోతుంది. సో కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఏదో ఆ కష్టం ఏదో నైటే పడితే బెటర్ అని చెప్పి సో మోస్ట్లీ నైటే ఇలా ఇవన్నీ సెగ్రిగేట్ చేసేసుకుంటాను. సో ఇదే నా డైలీ రొటీన్. సో హోప్ మీలో చాలామందికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఉన్నాయండి, అంటే ఇంకొంచెం చిన్న చిన్న పనులు కానీ ఏదో ఒకటి. పిల్లలు ఉంటే మనకి ఒక పని అని కాదు, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి. ఎప్పుడు ఇలాగే ఉంటుందని కాదు, బట్ ఇది ఒక రోజు పిల్లలతో అంటే ఇంకా మీరు వీడియో అంతా మీరే చూస్తారు ఎప్పుడు లైక్ కిచెన్లో ఏదో ఒక పని ఉంటుంది, లేకపోతే పిల్లలతో కూర్చోవడం, ఇంక ఇదే తప్ప వేరేది ఏమి ఉండదు. సో ఇద్దరు కిడ్స్ అంటే మోస్ట్లీ చాలామంది ఉమెన్కి తెలిసే ఉంటుంది. సో ఇదే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మా వాడికి స్కూల్ లేదు కాబట్టి ఇంక ఇదే. సో మళ్ళీ స్కూల్స్ ఏమైనా స్టార్ట్ అయితే మాత్రం నేను అప్పుడు ఒకసారి చూపిస్తాను. సో ఇదే ఒక రోజంతా నా డైలీ రొటీన్ అనే చెప్పచ్చు. సో హోప్ మీలో చాలామందికి నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చటం అని కాదు, సో ఏంటనేది మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఎల్లుండ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, అండ్ గంట సింబల్ని ట్యాప్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు మిస్ అవ్వకుండా చూస్తారు. సో బాయ్ బాయ్, టేక్ కేర్ అందరికీ, గుడ్ నైట్.